guys, welcome back to my channel. So in this video I'm going to show you the total wildlife safari drive through tour andi. So in case meeru part 1 of wildlife safari tour chudakapothe nenu link description lo mention chestanu, meeru akkada chudochu. And indulo maaku zebras, hippos inka chaala animals kanipichayi. Ippudu aa animals annitini meeru part 2 video lo chuseyochu. సో మాకు ఇక్కడ ఫస్ట్ జీబ్రాస్ కనిపించాయండి అండ్ నెక్స్ట్ హిప్పోస్ కనిపించాయి. ఇక్కడ వైల్డ్ లైఫ్ సఫారీ టూర్లో ఎలా ఉంది అంటే అమెరికాస్కి సంబంధించిన యానిమల్స్ని అండ్ ఆఫ్రికా అండ్ ఏషియాకి సంబంధించిన యానిమల్స్ అన్నిటినీ సపరేట్గా డివైడ్ చేసి వాటికి సెక్షన్స్ చేశారండి. అలా చూస్తూ ముందుకెళ్తే ఇక్కడ రెండు హిప్పోపటమస్లు కూడా పడుకొని ఉన్నాయండి చెట్టు దగ్గర. అండ్ నేను కూడా కొంచెం ముందుకెళ్ళాక సన్రూఫ్ ఓపెన్ చేసుకొని బయట నిల్చున్నానండి అనిమల్స్ మంచిగా కనిపించడం కోసం. సో ఫనీ ఈజ్ హియర్. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి అమెరికాస్ యానిమల్స్ చూడడం కోసం వెళ్తున్నామండి. సో ఇక్కడ చూసారంటే ద అమెరికాస్ అనేసి బోర్డు ఉంది కదా, అండ్ అందులోకి ఎంటర్ అయ్యి అలా ముందుకెళ్తే ఇక్కడ కొన్ని యానిమల్స్ కనిపించాయి మాకు. ఐ గెస్ వీటి పేరు వచ్చేసి లామాస్ అనుకుంటానండి, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ చూడడానికి పెద్దగా ఉన్నాయి కొంచెం. అండ్ మాకు మూడే కనిపించాయి. అండ్ నెక్స్ట్ మాకు ఇక్కడ పక్కనే బైసన్స్ కనిపించాయండి. అన్నీ రిలాక్స్ స్టేట్లో ఉన్నాయి. ఇప్పటి వరకు చూసిన యానిమల్స్లో ఇవి కౌంట్ ఎక్కువ ఉన్నాయి బైసన్స్ అనేవి. అండ్ ఈ బైసన్స్లో కూడా చాలా స్పీసీస్ ఉంటాయండి. ఇవి అయితే అమెరికన్ బైసన్స్, చూడటానికి చాలా హ్యూజ్ అండ్ లార్జ్గా ఉన్నాయి. అండ్ వీటి యావరేజ్ ఏజ్ వచ్చేసి కూడా 10 to 20 ఇయర్స్ అంట. సో యా ఇక్కడైతే బైసన్స్ కనిపించాయి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మాకు బేర్స్ కనిపించాయి అన్నమాట. అండ్ బేర్స్లో కూడా 2 types ఆఫ్ బేర్స్ కనిపించాయి, బ్లాక్ బేర్స్ అండ్ బ్రౌన్ బేర్స్ అండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా స్టోన్ పక్కన బ్లాక్ బేర్, అది అక్కడ పడుకొని ఉంది అది కూడా. సో మధ్య మధ్యలో ఇలా వాటర్ అవైలబిలిటీ కూడా ఉంది యానిమల్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు బ్రౌన్ బేర్ కనిపించిందండి. బ్లాక్ బేర్ వచ్చేసి కొద్దిగా చిన్నగా ఉంది, అండ్ బ్రౌన్ బేర్ వచ్చేసి కొంచెం హెవీగా ఉందండి. యాక్చువల్గా నేను చదివాను ఈ బ్లాక్ బేర్స్ అండ్ బ్రౌన్ బేర్స్ అనేవి మనకి అలాస్కా ఫారెస్టెడ్ ఏరియాస్లో కనిపిస్తాయంటండి. సో ఈ డ్రైవ్ త్రూలో మంచిగా మనకు ఒక ఆప్షన్ ఉంది, యానిమల్స్ కనిపించిన దగ్గర అట్లీస్ట్ ఒక 30 seconds to 50 seconds ఆగి మనం చూడొచ్చు యానిమల్స్ని క్లియర్గా. అండ్ అంతకంటే ఎక్కువ ఆగితే మాత్రం వెనక వాళ్ళు మనల్ని తిట్టుకుంటారండి. సో వాళ్ళకు కూడా స్పేస్ ఇవ్వాలి కాబట్టి ఫాస్ట్గా చూసేసి డ్రైవ్ మళ్ళీ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆఫ్రికాలోకి ఎంటర్ అయినాము మేము. అండ్ ఫస్ట్ ఆఫ్రికాలో మాకు వచ్చేసి ఇక్కడ ఆస్ట్రిచ్ కనిపించింది. సో ఆస్ట్రిచ్ అటు సైడ్ చూస్తే కనుక మీరు ఒక్కొక్కరు వెహికల్ ఆపి ఫోటో తీసుకోవడం దాన్ని చూడడం క్లియర్గా చేస్తున్నారు కదా, అలా చూసుకుంటూ మనం వెళ్ళిపోవడమే. అండ్ నెక్స్ట్ మాకు ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్ కనిపించాయి. ఎలిఫెంట్స్ డెన్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ హైట్గా ఉంది. అక్కడ ఎలిఫెంట్కి ఫీడ్ చేస్తున్నారండి. అక్కడ 2 or 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి, అండ్ వాటి డెన్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది, వాటికి రూమ్ ఎక్కువగా ఉండాలనేసి కొంచెం స్పేస్ ఎక్కువ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఏషియాలోకి ఎంటర్ అవుతున్నాము. అండ్ ఏషియాలో మాకు ఫస్ట్ కనిపించిన యానిమల్ ఇదండి, చాలా హెవీగా ఉంది కదా. యాక్చువల్గా దీని పేరేంటో నాకు తెలియదు, సారీ. అండ్ వీటి తర్వాత మాకు మంచి డీర్స్ కనిపించాయండి, చాలా క్యూట్ ఉంటాయి కదా డీర్స్. సో ఇక్కడ ఒక డీర్ కనిపించింది, వీటిని బిగ్ హార్న్ డీర్స్ అంటారు ఎందుకంటే వీటికి చాలా పెద్ద హార్న్స్ ఉన్నాయి కదా, అందుకోసం వీటిని బిగ్ హార్న్ డీర్స్ అంటారు. అండ్ అలా ఇంకా ముందుకెళ్తే ఇంకా కొన్ని డీర్స్ కనిపించాయి చాలా దూరంలో. అవి వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయి.
అండ్ నాకు ఇక్కడ ఆస్ట్రిచ్ కనిపించిందండి, చాలా దగ్గరలో దగ్గర నుంచి వీడియో తీశాను. అది అలా నడుచుకుంటూ వెళ్తుంటే కరుస్తుందేమో అని భయం వేసింది, కాకపోతే ఏమనలేదు, సైలెంట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇంత పెద్దగా ఉంది చూసారా. సో ఆఫ్రికా దగ్గర ఎంటర్ అయినప్పుడు ఆస్ట్రిచ్ అటు అదర్ సైడ్ కనిపించింది కదా, నేను మిస్ అయ్యానేమో అనుకున్నాను. కాకపోతే ఇంకా ముందుకు వస్తే ఇంకా చాలా ఆస్ట్రిచెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యానిమల్స్కి ఫీడ్ చేయడం కోసం ఒక స్టాల్ పెట్టారండి. అక్కడ ఒక కప్ ఫుడ్ ఇస్తున్నారు $5 వర్త్. అది మనం తీసుకొని అక్కడ ముందు యానిమల్స్ ఉంటాయి వాటికి ఫీడ్ చేయొచ్చు. ఇదే ఆ కప్ అండి, ఇది వచ్చేసి $5. సో ఈ ఫుడ్ తీసుకోవాలంటే మీరు లెఫ్ట్ లైన్ నుంచి వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ రైట్ నుండి సైడ్కి వెళ్ళిపోవచ్చు అండి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఎలిఫెంట్స్ డెన్ అండి, చాలా పెద్దగా ఉంది చూసారు కదా. అండ్ చిన్న వాటర్ఫాల్ కూడా పెట్టారు. సో అక్కడ ఫీడ్ చేస్తున్నారు, అందుకోసం వెహికల్స్ అనేవి చాలా స్లోగా వెళ్తున్నాయి. సో వాటికి ఫీడింగ్ వేయడం కోసం ఒక పర్టికులర్ ప్లేస్ పెట్టారు. అక్కడ వచ్చేసి డీర్స్ ఉన్నాయి, ఆస్ట్రిచెస్ ఉన్నాయి, అండ్ బిగ్ హార్న్ డీర్స్ ఉన్నాయి, అండ్ డక్స్ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ నేను ఫీడింగ్ వేస్తున్నాను చూసారు కదా, అవి ఎలా ఉరుక్కుంటూ వెళ్ళి తింటున్నాయో, భలే ఉంది కదా చూడ్డానికి. మాకు ఫీడింగ్ వేసేటప్పుడు కొంచెం బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి డీర్కి ఫనీ ఫీడ్ చేస్తున్నాడు, ఎంత క్యూట్ ఉందో డీర్ని దగ్గర నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది. వాటి చెవులకి కొన్ని ట్యాగ్స్ వేసారండి, కౌంట్ నెంబర్ కౌంట్ అనుకుంటాను. ఇలా కొంచెం దూరం వరకు మనం ఫీడ్ చేయొచ్చు వాటికి. సో ఇక్కడ వరకే లాస్ట్ అండి ఫీడింగ్కి, దీనికి ముందు ఇంకా వెళ్ళి ఫీడ్ చేయకూడదు యానిమల్స్కి. అండ్ ఆల్ ఓవర్ ప్లేస్ వచ్చేసి మొత్తం డీర్స్ కనిపించాయి, చాలా ఎక్కువ డీర్స్ ఉన్నాయి. అండ్ అలానే ముందుకు వెళ్తే ఇక్కడ ఆస్ట్రిచెస్ కూడా ఉన్నాయి చాలా వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు ఇక్కడ చీతాస్ కనిపించాయి, అవి కూడా పడుకొనే ఉన్నాయి. అండ్ వీటికి కూడా చాలా జాగ్రత్తగా పెద్ద ఫెన్స్ వేశారు. అండ్ అదర్ సైడ్ అండి ఇది పెద్ద టైగర్ కూడా ఉంది. అండ్ టైగర్స్కి కొంచెం స్పేస్ ఎక్కువగానే ఇచ్చారు అవి రోమ్ అవ్వడం కోసం. అండ్ టైగర్ కూడా ఒకటే కనిపించింది ఫైనల్గా. సో ఇది లాస్ట్ అండి, టైగర్స్ డెన్ వచ్చేసి లాస్ట్లో ఉంది. అండ్ దిస్ ఇస్ ద ఎండ్ ఫర్ వైల్డ్ లైఫ్ సఫారీ టూర్ అండి, డ్రైవ్ త్రూ.
అండ్ డ్రైవ్ త్రూ టూర్ అయిపోయాక మేము సఫారీ విలేజ్లోకి వెళ్ళాము. అక్కడ కూడా కొన్ని యానిమల్స్ ఉన్నాయి అండ్ గిఫ్ట్ ప్లేస్ ఉంది. సో ఇదండి ఎంట్రన్స్ వచ్చేసి. అండ్ ఇక్కడ కూడా ఒక చీతా కనిపించింది చిన్నది. అండ్ చీతా తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ స్వాన్స్ ఉన్నాయి, పింక్ కలర్, చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము గిఫ్ట్ షాప్కి వెళ్ళాము. అక్కడ కూడా చాలా టాయ్స్ ఉన్నాయి. సో మేము సోవనీర్ తీసుకోవడం కోసం వెళ్ళాము. సో వీ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్. సోవనీర్స్ ఉన్నాయి, కీ చైన్స్ ఉన్నాయి, జ్యువెలరీ ఉంది, యానిమల్స్ టాయ్స్ ఉన్నాయి. సో చాలా వరకు కిడ్స్కి కావాల్సిన యానిమల్స్ టాయ్స్ కనిపించాయి. సో వాళ్ళకి బాగా నచ్చుతాయి. అండ్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి యానిమల్స్తో. అండ్ మేము సోవనీర్ బై చేసి బయటకు వెళ్ళాక మాకు ఇంకా కొన్ని యానిమల్స్ కనిపించాయి, లైక్ అమెరికన్ అలిగేటర్. సో ఇది టైప్ ఆఫ్ క్రొకడైల్ అండి, వాటర్లో ఉంది. అండ్ నేను స్టార్టింగ్లో మెన్షన్ చేశాను కదా ట్రైన్ రైడ్ కూడా ఉందనేసి, ఇదే అండి. అది లేక్ విక్టోరియా స్టేషన్ అనేసి రాసి పెట్టారు. అండ్ క్రౌడ్ ఎక్కువగా ఉంది, సో దట్ మేము అది ట్రైన్ రైడ్కి వెళ్ళలేకపోయాము. అండ్ దీని తర్వాత వచ్చేసి క్యామెల్ రైడ్స్ కూడా ఉన్నాయి, సో అది చూసాము, కాకపోతే వీడియో తీయడం కుదరలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లాక్ స్వాన్ కూడా ఉంది, కనిపించింది. అండ్ ఇది వచ్చేసి వాలారో, టైప్ ఆఫ్ కాంగరో అండి. సో అలానే ఎగురుతుంది, నాకైతే అలానే అనిపించింది, కాకపోతే దీని పేరు వచ్చేసి వలారో. అండ్ ఈ యానిమల్స్ పక్కనే చిన్న ప్యారెట్స్, లైక్ బర్డ్స్ అండి, చాలా టైప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, లైక్ ఇండోర్ అన్నమాట. అందులోకి వెళ్ళి మనం వాటికి ఫీడ్ చేయొచ్చు. సో మేము వెళ్ళలేదు. అండ్ ఇదే అండి లాస్ట్. సో ఇది వచ్చేసి సఫారీ విలేజ్. సో సఫారీ విలేజ్ చూడడం అయిపోయాక మేము ఫొటోస్ దిగేసి లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. అండ్ బ్యాక్ హోమ్ రిటర్న్లో మేము ఒక రివర్ చూసాము, అక్కడికి వెళ్ళామండి. అది చూడడానికి చాలా బాగుంది, మీరు కూడా చూసేయండి. ఇదే ఆ రివర్ వచ్చేసి ఫ్రమ్ వైల్డ్ లైఫ్ సఫారీ. ఇట్స్ లైక్ 15 to 20 minutes డ్రైవ్లో ఉంది. లొకేషన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, అక్కడ చూసేయండి. ఈ రివర్ మాత్రం మనకి హైవే పక్కనే ఉంటుంది, చాలా ఈజీగా కనిపిస్తుందండి. అండ్ ఇక్కడ రివర్ చూసేసి ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసి మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయిపోయాము, బ్యాక్ హోమ్. సో గైస్, దిస్ ఈజ్ అవర్ వైల్డ్ లైఫ్ సఫారీ టూర్ అండి. సో ఈ టూర్లో మనకి పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ ఉండదు, డ్రైవ్ త్రూ టూర్ కాబట్టి మనం వెళ్ళొచ్చండి. సో ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి రావచ్చు. సో దిస్ ఈజ్ అవర్ వైల్డ్ లైఫ్ సఫారీ టూర్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్ గైస్. బాయ్.